తైవాన్ సమీపంలో మరోసారి చైనా భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు ప్రారంభించింది. యాంటీ సబ్మరైన్ దాడులతో పాటు సముద్ర రైడ్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నట్లు చైనాకు చెందిన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ పేర్కొన్నది. ఇటీవల అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించిన నేపథ్యంలో చైనా తన సైనిక సత్తాను చాటింది. తొలుత 4 రోజుల పాటు సైనిక విన్యాసాలను నిర్వహించింది. మళ్ళీ ఇవాళ డ్రాగన్ దేశం రెండో దఫా డ్రిల్స్ ను చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే దేశంలోకి చొరబడే ఉద్దేశంతోనే చైనా ఈ డ్రిల్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నట్లు తైవాన్ ఆరోపించింది. చైనాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ నౌకలు తమ జలాల్లోకి ప్రవేశించినట్లు తైవాన్ వెల్లడించింది. చైనా నిర్వహిస్తున్న సైనిక డ్రిల్స్ ను అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఖండించాయి. గాజాలో రేగిన హింసను ముగించే ప్రయత్నంలో ఇజ్రాయెల్ పాలెస్తీనా మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాగా గాజా దాడుల్లో మొత్తం 51 మంది మరణించారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ తెలిపింది. వీరిలో జిహాద్ టెర్రర్ గ్రూప్కు చెందిన 24 మంది ఉన్నారు. తమ ఆక్రమిత భూభాగాలను రష్యా తనలో కలుపుకోవడానికి రెఫరెండం నిర్వహిస్తే ఆ దేశంలో చర్చలకు దారులు మూసుకుపోయినట్టే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్, దాని మిత్ర దేశాలు రష్యాతో ఎటువంటి చర్చలు జరపబోవని ఆయన ఉద్ఘాటించారు. ప్రత్యేక సైనిక చర్య పేరుతో పొరుగుదేశంపై దండయాత్ర ప్రారంభించిన రష్యా తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్, డొనెస్క్, ఖెర్సన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో రష్యాలో కలిపేందుకు రెఫరెండం చేపట్టే అవకాశముందని అక్కడి రష్యన్ అధికారులు పేర్కొంటున్నారు. ఇటలీలో 100 క్రితం భద్రపరిచిన ఓ చిన్నారి మమ్మీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం పరిశోధకులను ఆశిస్తోంది. రోసాలియా లాంబార్డో అనే 2 పాప 1920 డిసెంబర్ 2 స్పానిష్ ఫ్లూ బారిన పడి మృతి చెందింది. అప్పటినుంచి ఆ చిన్నారి మృతదేహాన్ని మమ్మీలా అత్యంత జాగ్రత్తగా భద్రపరిచారు. ఆ చిన్నారి మృతదేహం ఆమె చనిపోయినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండడం విశేషం. చిన్నారి రాగి చుట్టూ చర్మం రంగు మారకుండా నిద్రపోతున్నట్లుగా ఉంది. పాప శరీరం, ఎముకలు, అవయవాలు ఏమాత్రం చెక్కు చెదరలేదని, కేవలం మెదడు మాత్రమే ఉండాల్సిన పరిమాణం నుంచి 50% తగ్గిపోతుందని ఆర్కియాలజిస్టులు తమ పరిశోధనల ద్వారా నిర్ధారించారు. భారతీయ అమెరికా అమ్మాయి ఆర్య వల్వేకర్ మిస్ ఇండియా అమెరికాగా ఎంపికైంది. వర్జీనియాకు చెందిన ఆర్య న్యూజెర్సీలో జరిగిన 40వ వార్షిక పోటీల్లో మిస్ ఇండియా యుఎస్ఏ కిరీటం గెలుచుకుంది. సౌమ్య శర్మ, సంజనా చేకూరి రన్నరప్లుగా నిలిచారు. 18 ఆర్యా వల్వేకర్ వర్జీనియాలోని బ్రియార్ వుడ్స్ హైస్కూల్లో చదువుకున్నారు. యూఫోరియా డాన్స్ స్టూడియోను స్థాపించి స్థానికంగా పిల్లలకు డాన్స్ నేర్పిస్తున్నారు. మిస్ ఇండియా యుఎస్ఏతో పాటు మిసెస్ ఇండియా, మిస్ టీన్ ఇండియా, మిస్ టీన్ ఇండియా యుఎస్ఏ కాంపిటీషన్స్ జరిగాయి. అమెరికాలోని 30 రాష్ట్రాలకు చెందిన 74 మంది పోటీదారులు వీటిలో పాల్గొన్నారు. వాషింగ్టన్ కు చెందిన అక్షి జైన్ మిస్సెస్ ఇండియా యుఎస్ఏ, న్యూయార్క్ చెందిన తన్వీ గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యుఎస్ఏగా నిలిచారు.